أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا. صدق الله العظيم. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, తీర్పు దిన యజమాని, సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదర సోదరిమునులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుమ్ రహమతుల్లాహి వబర్కాతు. సర్వలోక ప్రభు సర్వేశ్వరుడు అల్లాహ్ అందరి మీద శుభాలను శాంతిని కురిపించునుగాక, ఆమీన్. ఇంతవరకు మనము మానవులందరి మార్గదర్శక గ్రంథం, మానవులందరి దైవం అనేటువంటి అల్లా మానవాళి కోసం అవతరింపజేసిన చివరి దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 4వ అధ్యాయం 1వ వాక్యం యొక్క 40 మూలమును వినడం జరిగింది. దీని యొక్క తెలుగు అనువాదాన్ని ఆలకించండి. సర్వలోక ప్రభు సర్వేశ్వరుడు అల్లా ఈ విధంగా తెలియజేస్తున్నాడు. ఓ మానవులారా, మీరు మీ ప్రభువుకు భయపడండి. ఆయన మిమ్మల్ని ఒకే ప్రాణి నుండి పుట్టించాడు. అదే ప్రాణి నుండి దాని జతను కూడా సృష్టించాడు. ఇంకా ఆ జంట ద్వారా ఎంతోమంది స్త్రీ పురుషులను భూమిలో వ్యాపింపజేశాడు. ఏ దైవం పేరు చెప్పుకుని మీరు పరస్పరం మీ హక్కులను కోరుకుంటారో ఆ దైవానికి భయపడండి. బంధుత్వ సంబంధాలను తెంచడం మానుకోండి. అల్లాహ్ మిమ్మల్ని పరిశీలిస్తున్నాడన్న విషయాన్ని ఎప్పుడు కూడా తెలుసుకోండి. సోదరులారా, ఈ వాక్యాలలో ముఖ్యమైనటువంటి అంశాలను గురించి దైవం తెలియజేస్తున్నాడు. మొట్టమొదటగా, ఒక మనిషి తన సాఫల్యాన్ని ఏ విధంగా పొందుతాడు? ఒక మనిషి తన యొక్క పరలోక జీవితాన్ని ఏ విధంగా, మరి స్వర్గానికి అర్హతను సాధించుకోగలుగుతాడు? ఒక వ్యక్తి నిత్య జీవానికి ఎప్పుడు అర్హుడవుతాడు? స్వర్గాన్ని ఏ విధంగా పొందుతాడు అన్న విషయాన్ని గురించి సృష్టి ప్రభు ఒకే ఒక్క వాక్యంలో తెలియజేస్తున్నాడు. అదేమిటి? యా అయ్యుహన్నాస్, ఓ మానవులారా, అత్తకుల్లాహ్, మీరు మీ దైవానికి భయపడండి. ఏ దైవమైతే మిమ్మల్ని పుట్టించాడో, ఏ దైవమైతే మరి సకల అనుగ్రహాలను కురిపించి మిమ్మల్ని సాకుతున్నాడో, ఏ దైవమైతే మీకు వారణ కురిపించి పంటల ద్వారా మరి భుక్తిని ఇస్తున్నాడో, ఆ దైవానికి మీరు భయపడండి. చూడాలరా, దైవం అంటే భయం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. కానీ దైవం అంటే భయం అని చెబుతూనే మరి ఆయన నిషేధించినటువంటి అన్ని రకాల పనులు అన్నింటినీ కూడా మనం చేస్తూ ఉంటాం. ఇది నిజమైనటువంటి దైవభీతి కాదు, ఇదేంటంటే మనల్ని మనము మోసం చేసుకోవడమే. కాబట్టి దైవభీతి అంటే సోదరులారా, ఆయన నిషేధించినటువంటి వ్యవహారాల జోలికి వెళ్లకుండా ఉండడము, ఆయన చెయ్యమని ఆదేశించినటువంటి పనులను చెయ్యడము, ఇది నిజమైనటువంటి దైవభీతి. కానీ మన పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే, ఒకవైపు దైవానికి భయపడుతూ ఉంటాము, ఆయన వద్దు అన్న విషయాలన్నింటినీ కూడా మనము చేస్తూ ఉంటాము. ఆయన మద్యపానాన్ని నిషేధించాడు, కానీ మద్యం షాపులకే మరి ఎవరినైతే దైవాలుగా భావిస్తున్నారో వాళ్ళ పేర్లు పెడుతుంటారు, మనం చూస్తుంటాము. ఈ విధంగా ఆయన నిషేధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా చేస్తుంటాము. కానీ మరి నాకు దైవం అంటే భయమని ఏదో 2 లెంపలు వేసుకోవడము, దండం పెట్టుకోవడము, ఈ విధంగా చేస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి మనం భావిస్తుంటాం. ఈ విధంగా మన దైవభీతి కేవలము పరులకు చూపించడం కోసమే, లేకపోతే మన ఆత్మద్రోహం కోసమే తప్ప వాస్తవమైనటువంటి దైవభీతి అంత మాత్రం కూడా మనలో కలగడం లేదు. ఎందుకు మనలో దైవభీతి కలగడం లేదు అంటే, దైవం పట్ల సరైనటువంటి అవగాహనే మనకు లేదు.
నేను అనేక సందర్భాల్లో ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే సోదరులారా, ఈ విషయం కారణంగానే మనిషి స్వర్గానికైనా లేకపోతే నరకానికైనా వెళ్ళేది. మన యొక్క ఆరాధనలు, మన మంచి పనులు, ఇంకా మన దాన ధర్మాలు అవి పక్కన పెట్టండి. నిజమైనటువంటి ఒక పునాది ఏమిటంటే దైవం ఒక్కడి నన్ను విశ్వసించడము, ఆ దైవానికి సాటి సమానము లేదని, ఆయనకు ఎవరు సంతానము లేదని, ఆయన కూడా ఎవరు సంతానము, ఎవరికి సంతానము కాడు అని, మరి ఆయన లాంటి వాడు కానీ ఆయనతో సరి సమానమైనటువంటి వాడు కానీ ఎవరు కూడా లేడు అని, ఈ విధంగా దైవానికి గుణగణాలు ఉన్నాయి. ఇటువంటి గుణగణాలు గల ఆ శక్తినే దైవంగా మనము భావించాలి అన్న విషయం మనకు తెలియకపోవడం. ఈ విధంగా దైవం పట్ల సరైనటువంటి అవగాహన ఎప్పుడైతే మనకు ఉండదో, దైవభీతి కేవలం పేరుకు మాత్రమే మనలో ఉంటుంది. ఇటువంటి దైవభీతిని దైవం కోరడం లేదు సోదరులారా. పేరుకు మాత్రమే దైవభీతి, ఊదితో ఎగిరిపోయే ఆ దైవభీతి దైవానికి అంత మాత్రం కూడా అవసరం లేదు. ఈ విధంగా అయితే ఒక భవనానికి పునాది ఎంత బలంగా ఉంటే ఆ భవనం అంత బలంగా ఉంటుందో, దైవం ఒక్కడే అన్న ఈ పునాది కూడా మనుషులు అంతే బలంగా ఉన్నప్పుడే నిజమైనటువంటి దైవభీతి కలుగుతుంది. మరి అటువంటి దైవభీతిని గురించి సృష్టి ప్రభువు తెలియజేస్తున్నాడు, మీరు మీ ప్రభువుకు మాత్రమే భయపడండి. అంటే ఆయన ఏదైతే మీకు ఆజ్ఞాపించాడో దానిని మాత్రమే మీరు చేస్తూ ఉండండి, దేనినైతే ఆయన నిషేధించాడో దాన్ని జోలికి పోకండి. ఇది నిజమైనటువంటి దైవభీతి. మన మాటల్లో దైవభీతి కనబడాలి. అంటే ఆయన ఏ మాటలు పలికితే మరి ఆయనకు మరి ఆ సంతోషం కలుగుతుందో ఆ మాటలే పలకాలి. ఏ మాటలు పలికితే దైవం అయిష్టతను కనబరుస్తాడో ఆ మాటలకు దూరంగా ఉండాలి. ఇది మన మాటల దైవభీతి. అంటే మన చేతలు అంటే సోదరులారా, మరి ఏ పనులకైతే ఆయన సంతోషిస్తాడో, ఏ పనులు చేస్తే ఆయన మనకు ఇహపర లోకాల సాఫల్యాన్ని ప్రసాదిస్తాడో ఆ పనులు చేయడము, ఆయన మానివేయండి అన్న పనులను మానివేయడము, ఇది మన చేతల దైవభీతి. కాబట్టి మన ఆలోచనలో ఆయనకు తప్ప మరెవరికి కూడా మనం ఆరాధన చేయకూడదు. కరలో కూడా మరి ఊహల్లో కూడా ఆయనకు సాటిని సమానాన్ని కల్పించకూడదు. సాటి మానవులను ఇంకా మనం చూస్తుంటాం, అనేక మంది బాబాలను కానివ్వండి, లేకపోతే ఇంకా మనకు ఎవరైతే బాగా నచ్చుతారో వాళ్లకు దైవం యొక్క స్థానం ఇవ్వడము. ఈ విధంగా మన ఆలోచనల్లో మన ఊహల్లో కూడా ఎవరికి కూడా మరి ఆయనకు సాటిని సమానాన్ని కల్పించకపోవడమే నిజమైనటువంటి దైవభీతి. మరి సృష్టి ప్రభువు తెలియజేస్తున్నాడు, మీరు ఆయనకు ఏ విధంగా భయపడాలో ఆ విధంగా భయపడండి. ఒకవైపు భయపడుతుంటాము, ఒకవైపు ఆయన వద్దు అన్న పనులన్నీ కూడా చేస్తుంటాము. ఇటువంటి దైవభీతి దైవానికి ఎంత మాత్రం కూడా అవసరం లేదు సోదరులారా. దీని వలన మనకు ఎంత మాత్రం కూడా ఇహపర లోకాలలో లాభం ఉండదు. ఆ తర్వాత రెండవ విషయం ఏమిటంటే, అసలు ఈ సృష్టికి మూలం ఏమిటి? మనం ఈ రోజున భయంకరమైనటువంటి మరి అసమానతల్లో కూరుకుపోయి ఉన్నాము. నా దేశమని, నా ప్రాంతమని, నా వీధి అని, నా కులము, నా మతము, ఈ విధంగా నా వర్గము, భయంకరమైనటువంటి విభేదాలలో ఈ రోజున మనిషి కూరుకుపోయి ఉన్నాడు. కానీ సృష్టి ప్రభువు తెలియజేస్తున్నాడు, మన జన్మ యొక్క పునాది ఏమిటి? ఆయన మిమ్మల్ని ఒకే ప్రాణి నుండి పుట్టించాడు, ఒకే బీజం నుండి పుట్టించాడు, ఇంకా ఆ ప్రాణి నుండి దాని జతను కూడా సృష్టించాడు. అంటే స్త్రీ ముందు పురుషుని సృష్టించాడు, ఆ తర్వాత ఆయన జత స్త్రీని కూడా సృష్టించాడు. మనందరి తల్లిదండ్రులైనటువంటి ఆదం హవ్వాలను గురించి దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు. కాబట్టి మానవులు అందరూ కూడా సమానమే, మానవత్వము మానవులందరి ప్రధానమైనటువంటి మతము అని సృష్టి ప్రభువు ఒకే ఒక్క వాక్యంలో మనలో ఉన్నటువంటి ఈ అసమానతలు, ఈ తేడాలు, ఈ విభేదాలను, ఈ కుల మత వర్గ విభేదాలను దైవము కూకటి వేళ్లతో పకరించి వేస్తున్నాడు. కాబట్టి సోదరులారా, ఇస్లాం ధర్మము సర్వమానవ సౌభ్రతత్వాన్ని కోరుతుంది. సర్వమానవ సౌభ్రతత్వాన్ని గురించి చాటి చెప్తుంది. కేవలము మన ప్రాంతం కాదు, మన దేశం కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా సమానమే. ఎందుకంటే మానవులందరినీ సృష్టించినటువంటి దైవం ఒక్కడే, మానవులందరి తల్లిదండ్రులు కూడా ఒక్కడే, ఒక్కరే. కాబట్టి ఒకే తల్లిదండ్రుల యొక్క సంతానమే మానవ జాతి అంతా కూడా. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అనేక సందర్భాల్లో మానవ జాతికి మరి మానవ జాతికి మూలమైనటువంటి ఈ అనుబంధాన్ని, బంధాన్ని గురించి అనేక సందర్భాల్లో తెలియజేశారు.
ఆయన చివరి హజ్ ప్రసంగంలో మరి అతి ముఖ్యమైనటువంటి వాక్యాలను మాటలను ఆయన తెలియజేశారు. చెప్పారు, ఓ మానవులారా, మీరు మీ ప్రభువుకు భయపడండి, మరి మీ అందరి తండ్రి ఒక్కడే, మీ అందరి దైవం కూడా ఒక్కడే. కాబట్టి ఇక్కడ ఎవరిపై ఎవరికి ఆధిక్యత లేదు. నల్లవానికి తెల్లవానిపై కానీ, తెల్లవానికి నల్లవానిపై కానీ, అరబ్బునికి అరబ్బేతరునిపై కానీ, అరబ్బేతరునికి అరబ్బుపై కానీ, మరి ఎవరికి ఎవరి పట్ల మరి ఆధిక్యత అనేది లేదు. అందరూ కూడా దేవుని దృష్టిలో సమానమే. మరి ఎవరైతే దైవానికి ఎక్కువగా భయపడతారో, ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞను మరి పాటిస్తూ ఉంటారో, ఆయన నిషేధించినటువంటి పనులను మరి ఎవరైతే మానివేస్తుంటారో, పరలోక ప్రతిఫలాపేక్షతోటి ఎవరైతే ఇక్కడ పనులు చేస్తుంటారో, మరణానంతరం నేను నా ప్రభు ముందు నిలబడాలి, ఆయన సమాధానం చెప్పుకోవాలి అన్న భీతితోటి, అన్న భయంతో ఎవరైతే జీవితం గడుపుతారో, వాడు దైవానికి ఇష్టుడు తప్పించి ఇక్కడ మీరు కల్పించుకున్నటువంటి కులము, మతము, వర్గము, మరి ప్రాంతము ఇవి ఏమి కూడా కావు అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. మరి అదే విషయాన్ని సృష్టి ప్రభువు మరి చెప్తున్నాడు, ఓ మానవులారా, మిమ్మల్ని నేను ఒకే ప్రాణి నుండి పుట్టించాను, ఒకే తల్లి నుండి పుట్టినటువంటి బిడ్డలందరూ ఏ విధంగా అయితే మరి అందరూ కూడా సమానంగా ఉంటారో, అదేవిధంగా మానవ జాతి అంతా కూడా సమానమే. విశ్వమానవ సౌభ్రతత్వాన్ని సాధించాలంటే సోదరులారా, మాటలు ఎంత మాత్రం కూడా కాదు. మన రాజకీయ నాయకులు మాట్లాడుతుంటారు, ఎవరి దగ్గరికి వెళితే వాళ్ళ దగ్గర ఆ విధంగా మాట్లాడుతుంటారు, ముస్లింస్ దగ్గరికి వెళితే వాళ్లకు నచ్చినట్టుగా మాట్లాడుతుంటారు, మరొక వర్గం దగ్గరికి వెళితే మరొక వర్గానికి నచ్చినట్లుగా మాట్లాడుతుంటారు. ఈ విధంగా ఒక పునాది అంటూ లేనటువంటి వ్యక్తి యొక్క మాటలు ఇదే విధంగా ఉంటాయి సోదరులారా. కానీ దైవధర్మం చెప్తుంది, శాంతి ధర్మం చెప్తుంది, మరి మానవులందరూ కూడా ఒకే తల్లిదండ్రుల యొక్క సంతానమే. కాబట్టి మీరు ఇక్కడ ఈ 4 రోజుల ముచ్చటైనటువంటి ఈ ప్రపంచంలో విభేదాలు ఎంత మాత్రం కూడా పడకండి. భాష విభేదాలు ఉండవచ్చు సోదరులారా. భాష అనేది మనము వ్యక్తీకరించే మన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తీకరించే ఒక సాధనం మాత్రమే. ఈరోజు మనం చూస్తున్నాము, భాష గురించి పోరాటాలు జరుగుతుంటాయి, ప్రాంతాల గురించి పోరాటాలు జరుగుతుంటాయి, దేశాల గురించి, ఈ విధంగా వీధుల గురించి రకరకాలైనటువంటి విభేదాల్లో మనిషి ఈరోజున పడిపోయి ఉన్నాడు. ఎందుకంటే అతనికి మూలం తెలియడం లేదు. అరే, నేను ఒకే తల్లిదండ్రి సంతానమే మేమందరం కూడా అన్న విషయం అతనికి తెలియడం లేదు, గ్రహించడం లేదు. గ్రహించడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఆ సైతాన్ అతనికి ఎంత మాత్రం కూడా మరి అవకాశం ఇవ్వడం లేదు. విన్నప్పుడు బాగానే కనబడుతున్నాయి మాటలు, తిరిగి మరి యథాతథంగా అతని జీవితం గడిచిపోతుంది. సోదరులారా, ఆలోచన చెయ్యండి, పరిశీలన చెయ్యండి, పరిశోధన చెయ్యండి. సృష్టి ధర్మం తెలుస్తుంది, దైవధర్మం తెలుస్తుంది. మరి దైవం తెలియజేస్తున్నాడు, ఆ జంట ద్వారా ఎంతోమంది స్త్రీ పురుషులను ఆయన భూమిలో వ్యాపింపజేశాడు. కాబట్టి మొదటి జంట అయినటువంటి ఆదం హవ్వాల సంతానమే మానవ జాతి అందరూ కూడా అని తెలియజేసిన తర్వాత ఇంకొక విషయాన్ని తెలియజేస్తున్నాడు, వత్తఖుల్లా అల్లజీ తసాఅలు నబీ వల్ల రహాం, ఏ దైవం పేరు చెప్పుకుని మీరు పరస్పరము మీ హక్కులను కోరుకుంటారో ఆ దైవానికి భయపడండి. ఎందుకంటే మనకు ఎవరైనా అన్యాయం చేశారనుకోండి, మనం ఏం చెప్తామంటే, అరే పైన దైవుడు ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు అని అందరూ కూడా ఆ దేవుని వైపు తిరుగుతుంటారు. సరే, ఆ దైవం ఎవరు, ఎటువంటి గుణగణాలు గల శక్తి ఆ దైవం అవుతుంది, అది తర్వాత సంగతి. మొత్తానికి ప్రతి ఒక్కరూ కూడా దైవానికి భయపడేవాడే. అతను దైవాన్ని సాటి కల్పిస్తూ ఆరాధిస్తూ ఉన్నప్పటికీ కూడా, తాను సాటి మనుషులను దైవాలుగా భావించి ఆరాధిస్తూ ఉన్నప్పటికీ కూడా, దానిని పక్కన పెడితే ప్రతి వ్యక్తి కూడా దైవానికి భయపడేవాడే. మరి ఆ దైవం పేరు చెప్పుకుని మనిషిని అతను మరి తన హక్కును అడుగుతుంటాడు. దైవం నిన్ను చూస్తున్నాడు, నాకు అన్యాయం చెయ్యకు అని దైవం వైపునకు అతను మరలుతూ ఉంటాడు. మరి ఆ మాటను దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు, ముందు మీరు ఏ గుణగణాలు గల ఆ శక్తి దైవం అవుతుందో ముందు మీరు గ్రహించండి, ఆ తర్వాత మీరు ఆ దైవానికి భయపడండి అని సృష్టి ప్రభువు తెలియజేసి ఇంకొక మాటను, ప్రధానమైనటువంటి మాటను ఇక్కడ తెలియజేస్తున్నాడు. అదేమిటంటే, బంధుత్వ సంబంధాలను త్రెంచడం మీరు మానుకోండి అంటున్నాడు. ఎందుకంటే ఇన్నల్లాహ కాన అలైకుమ్ రఖీబా, ఆయన మిమ్మల్ని ప్రతి అంశాన్ని గురించి కూడా పరిశీలిస్తూ మరి మీ వెంటే ఉంటున్నాడు అని దైవము మరి మనిషిని మరి ప్రధానమైనటువంటి ఒక ముఖ్యమైనటువంటి మాటను తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఆయన నియమించినటువంటి దైవదూతల మధ్య మనిషి జీవితం గడుపుతున్నాడు.
ఎందుకంటే మనిషి దైవదూతలను చూడడు కానీ ఆ దైవదూతలు ఇతన్ని వెన్నంటే ఉంటారు ఇతను చేసే మంచి పనులు చెడ్డ పనులు అతను పలికే ప్రతి మాటను కూడా నమోదు చేస్తూ ఉంటారు ఒక రోజున మనిషి చిట్ట మరి పరలోకంలో అతని చేతికి ఇవ్వబడుతుంది ఎవరి చిట్ట అయితే కుడి చేతికి ఇవ్వబడుతుందో అతను స్వర్గాన్ని పొందుతాడు మరి ఎవరి చిట్ట అయితే ఎడమ చేతికి ఇవ్వబడుతుందో అతను భయంకరమైనటువంటి నరకంలోకి పోయిపడతాడు మరి ఈ బంధుత్వ సంబంధాలను గురించి దైవము మరి తాకీదు చేస్తున్నాడు మీరు వీటిని తంచడం మానుకోండి అని దీని గురించి కొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము ఏ విషయాలైతే మన ముందుకు వస్తున్నాయో సోదరులారా ఆలోచన చేయండి ఆచరించండి మరి దైవధర్మాన్ని అనుసరించండి సృష్టి ప్రభు వాళ్ళందరికీ కూడా మంచిని చేయాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను వాఖిరు దవన అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అస్సలాము అలైకుం.